దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ నెల అంటే ఈ నెలలో అసలు సింహరాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి సంబంధించిన దానాలు అలాంటివి ఏమి ఉన్నాయండి? శ్రీ మహాగణపతి దేవతోపయో నమః. అలాగే అదే విధానంగా లక్ష్మీ సరస్వతి దేవతోపయో నమః. జనాలకు అందరూ కూడా శుభప్రదమైనటువంటి రోజు రావాలి, అందరూ శుభంగా ఉండాలి. ఈ మధ్యకాలంలో శ్రీరామచంద్రుడికి విగ్రహప్రతిష్ఠ కావటం కూడా చాలా విశేషమైనటువంటి, అందరికీ శుభాకాంక్షలు కూడా మనం తెలియజెప్పుకుంటున్నాం. సింహరాశి పేరులోనే సింహం, వారికి తిరుగు ఎదురు ఎవరు ఉంటారు చెప్పండి? వారు ఎదురు చూడనేటువంటి ఘటాలు ఏదైనా ఇంకొకటి ఏంటమా, పేరులోనే అంత గంభీరంగా ఉంటుంది కానీ వాళ్ళ మనసు చాలా విన్నగా ఉంటుంది. శరీర ఆకారంలో కావచ్చు, మాట విధానంలో ఆ ఒక రాశికి తగినట్టుగానే ఉంటారు తప్ప, వాళ్ళ ఇంత సున్నితమైనటువంటి హెల్పింగ్ నేచర్లో కావచ్చు, సేవలో కావచ్చు, అన్ని విషయాల్లో ముందు అడుగు వేస్తారు సింహరాశి వాళ్ళు. ఎవరికి ఏది ఆపద ఉందనుకున్నా ముందుగా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉందా లేదా అని ఆలోచించారు. వాళ్ళ మెడలో ఉన్నవన్నీ కూడా తీసి ఇచ్చేస్తారు వాళ్ళు సింహరాశి వాళ్ళు. అంతటి సెన్సిటివ్ మైండ్ అండ్ ఫ్రెండ్లీ మైండ్, సోషల్ మైండ్, ప్రజలకు సొసైటీకి హెల్ప్ చేసేవంటి ఒక జ్ఞానం వాళ్ళకు బాగా ఉంటూ ఉంటుంది. స్వార్థం అని అంటూ ఏమి ఉండదు. ఈ సింహరాశికి అద్భుతమైనటువంటి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో కొన్ని ఎదురైన కొన్ని బాధ కలిగించినప్పటికీ కొన్ని విషయాల్లో వీళ్ళకి శుభం కలగబోతుంది. అది విద్యార్థులకి, మరి కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణం ఒక వార్త రావటం, సంతానం లేని వారికి సంతానం కలగటం అన్నటువంటి వార్తలు రావటం, మరి అదే విధంగా గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేసిన వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు న్యూస్ రావటం, మరి అదే విధానంగా ఎన్నో రకమైనటువంటి రైతులు నష్టపోయిన వాళ్ళంతా కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి రైతుగా మంచిగా పేరు గుర్తింపు రావటం, అంటే పాడి పంటలో మంచి పంట పండించడం వంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కోర్టులో నిరంతరంగా కేసులో ఓడిపోతూ ఉన్న వంటి వాళ్ళకి ఒక కొలుకు వచ్చేటందుకు ఒక ఛాన్సెస్ కనపడతా ఉంది. నిరాశపడుతూ అంటే ఎన్నో కేసులు ఉంటాయి, ఆ కేసులో ఈ రాశి వాళ్ళకి ఈ కేసులో ఉన్న వాళ్ళకి అందరూ కూడా ఒక కొలుకు వచ్చేటట్టు ఉంది, ఒక తీర్పు చెప్పడానికి ఉంది, వాళ్ళకి ఒక జడ్జిమెంట్ రాబోతుంది. మీకు సాకారంగానే, ధర్మపరమైనటువంటి సాకారంగానే మీకు రావటం అనేది జరుగుతుంటుంది. సింహరాశి వారికి అన్ని విధాలమైన వంటి కొన్ని విషయాల్లో విశేషమైన వంటి కొన్ని జరగవచ్చు, కొన్ని జరగకపోవచ్చు. దానికంటూ ప్రత్యేకమైన వంటి ఆలయం అవన్నీ చేసుకుంటే ఫలితం రావటం అనేది జరుగుతాయి. అంటే ఈ రాశి వారికి సంబంధించి ఏ ఆలయం దర్శిస్తే మంచిదండి ఈ నెలలో? ఈ ఫిబ్రవరి నెలలో మొత్తానికి కూడా సింహరాశి వాళ్ళు విశేషంగా దర్శించుకోవాల్సిన వంటి ఆలయం ఏంటి అంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. స్వామివారికి కళ్యాణం చేయటం, స్వామివారికి పూజించటం, స్వామివారికి విశేషమైన వంటి ఆరాటు చేయటం ఏమండి, లేదంటే స్వామివారి ఒక మాడవీధిలో తిరగటం, ఇటువంటి ఆయనకి ఎన్నో రకాలమైనటువంటి సేవలు ఉన్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, ఏలూరు నాచారంలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహ కావచ్చు. కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా సింహరాశిలో అద్భుతమైన వంటి ఫలితం, తిరుగు చూడలేని ఫలితం, అంటే అది ఎవరికైనా కూడా మంచి ఫలితం అనేది గోచరిస్తుంది. వారు ఏ విధానమైన వంటి కూడా ఆలోచించకుండా ఉండకుండా ఇదిగా ఉండాలి. నష్టము 9, లాభము 12 ఇక్కడ మనకు కనపడతా ఉంది కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా. మీకు చంద్రబింధమైనటువంటి కాంతితో వెలుగుతూ ఉంటుంటారు కాబట్టి, మీరు ఆకర్షితమై ఉంటారు జనాల్లో కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించవలసి వచ్చింది. అలానే ఈ రాశి వారికి సంబంధించిన దానం అంటే ఏముందండి? మీరు ఈ యొక్క గ్రహస్థితులు కొన్ని అనుకూలంగా ఇచ్చలేకపోతున్నాయి కాబట్టి పెసవర్లు దానం చేయటం వల్ల చాలా మంచి లాభదాయకం రాబోతుంది. సూర్యుడికి నిరంతరంగా సూర్య నమస్కారం, సూర్య శ్లోకం చేయటం వల్ల అద్భుత తేజస్వి రావటం, వాళ్ళు అనుకున్న వంటి విజయతత్వం రావటం అనేది జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. నమస్తే.